చాలా మంది బయట రాలేకపోయారు. చాలా మంది ఆస్తులు కబ్జా చేసి బయట చెప్తే ప్రాణం పోతుందని ఆస్తులు వదులుకునే పరిస్థితికి వచ్చారు. మీ కృష్ణపట్నం ఏమైందో చూడండి. చిన్న పెద్ద వ్యత్యాసం లేదు, అందరినీ ఇదే చేశారు. ఈ దెబ్బతో భయపడిపోయి చాలా మంది సరెండర్ అయిపోయారు. కొంతమంది ఆస్తి రాసుకుంటే నేను అడిగాను, మీ తరపున నేను పోరాడతా, రోడ్డు మీదకి రమ్మంటే వద్దొద్దు బాబు నా ప్రాణం ఉంటే చాలు అనే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అలాంటి పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. ఈరోజు స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితి మీకుందా? తమ్ముళ్ళు మొదలవుతున్నా ఎక్కడా లేదు కదా. ఇంకో పక్క చాలా మంది వాళ్ళు పెట్టే ఇబ్బందులు కట్టుకోలేక బాధలు కట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు కొన్ని వేల కుటుంబాలు, వందల కుటుంబాలు. ఇందులో నేను రెండు మూడు ఉదాహరణలు చెప్తున్నా. నంద్యాలలో అబ్దుల్ సలాం అనే ఒక వ్యక్తి వీళ్ళ బాధలు తట్టుకోలేక ప్రతి ఒక్కసారి అడుక్కున్నాడు, అడుక్కుంటే వదిలిపెట్టలేదు. అతను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకున్న తర్వాత ఏం చేయాలో దిక్కుది లేకుండా కొంతమంది ఆయన బెదిరించిన విధానం, నువ్వు చస్తే నీ పిల్లల్ని పట్టుకొచ్చి మేము టార్చర్ చేస్తామంటే భయపడిపోయాడు. అప్పుడు ఆలోచించాడు, పర్వాలేదు నేను భరించలేను, నేను చనిపోతా, నా భార్య కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోదాం అనుకున్నారు. ఇద్దరు చనిపోతే మళ్ళా ఆలోచన వచ్చింది, ఇద్దరం చనిపోతాం నా పిల్లలు అనాథలు అయిపోతారనే ఆలోచనతో నలుగురు కలిసి ఇద్దరు పిల్లలు భార్య భర్త రైల్వే లైన్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని కట్టేసి ట్రైన్ కింద పడి బలవంతపు మరణం చేసుకున్నారంటే ఒక్కసారి ఆలోచించమని కావలి టౌన్లో మిమ్మల్ని కోరుతున్నా. అంటే ఇది ఒక ఉదాహరణ. నిన్ననే కడప సిద్ధవటం జిల్లాలో మీరు చూస్తే ఒక అతని ఆస్తి వేరే వాళ్ళు రాసుకుంటే భరించలేక ఆస్తి కాపాడుకోలేక సుబ్బారావు అనే ఒక అతను నేరుగా రైలు కింద పడి చనిపోతే భార్య భర్త విషయం దాకా చనిపోయారు. ఇక్కడే మీరు చూస్తారు కరుణాకర్ ఏమైన తమ్ముళ్ళు ఎమ్మెల్యే చేపల చెరువు అన్యాక్రాంతం చేసుకుంటే ఆ చేపల చెరువు పోతే జీవితంలో బాగుపడలేమని కుటుంబం అనాథమైపోతుందని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడా లేదా అని అడుగుతున్నా. ఆ కుటుంబాన్ని బీదా రవిచంద్ర లోకేష్ వీళ్ళు ఆదుకుని అప్పు కట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎంతమంది అప్పు కడతాం మనం, ఎంతమందికి న్యాయం చేస్తాం మీరు ఆలోచించండి. ఒక అతనైతే సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగితే కరోనా సమయంలో మాస్క్ ఇవ్వకుండా వేధించి అతని పిచ్చివాడిని చేసి చంపేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క వీళ్ళ ఎమ్మెల్సీ కాకినాడలో అతను సొంత డ్రైవర్ని చంపి ఒక ఎస్సీని డోర్ డెలివరీ పంపిస్తే ఈ ముఖ్యమంత్రి పక్కన పెట్టుకొని ఊరేగుతాడు. నిన్న మీరు చూశారు ఏదైతే బాబాయిని గొడ్డలి వేటాలేకపోతే సహజ మరణాన్ని మిమ్మల్ని అవుతున్నా. గొడ్డలి వేటైతే చనిపోయిగొట్టండి. చంపిన తల్లి ఎంపీ సీట్ ఇచ్చి ఈరోజు మళ్ళా ఊరేగే పరిస్థితికి వచ్చాడు. ఎవరైతే ఈయన చెల్లెలు మా నాన్న చెప్పిన వారిని కేసు పెట్టండి, ప్రపంచానికి తెలియజేయండి, ఆయన ఆత్మకు శాంతి కలిగించడని కోరితే ఆడబిడ్డ మీద కేసులు